సో మీరు మీరు చెప్పిన ఈ మీ గురించి చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ చెప్పారు. దీని గురించి కాసేపు పక్కన పెడితే, అఘోరా అనగానే దయ్యాలతో సహవాసం చేస్తారని, దయ్యాలని చూస్తారని, దయ్యాలతో మాట్లాడతారని, దయ్యాలని తరిమి కొడతారని, దయ్యాలని పక్కనే కూర్చోబెట్టుకుంటారని, అసలు ఒకటి కాదు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అసలు నిజంగా దయ్యాలనే ఉన్నాయంటారా? నిజంగా మీరు దయ్యాలతో సహవాసం చేస్తారా? టెక్నాలజీ ఇంత పెరిగి, సైన్స్ ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కూడా దయ్యాలనే ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఉన్నాయమ్మ. దైవం అనేది ప్రకృతి, దెయ్యం అన్నది వికృతి. అకార్డింగ్ టు తెలుగు వ్యాకరణం, గాట్ మై పాయింట్? దైవం అనేది ఇట్ ఈజ్ ఎ పాజిటివ్ పవర్, దెయ్యం అన్నది ఇట్ ఈజ్ ఎ నెగటివ్ పవర్. మీరు చూసారా దెయ్యాలని? యా, మీకు కూడా చూపించగలరు. ఓ మై గాడ్, చూడండి ఆకాశంలో మీకు కనబడుతుంది. తదేక దృష్టితోటి ఒక 5 నిమిషాలు ఒక దృష్టిని కేంద్రీకరించండి. అక్కడ ఇలా 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 ఎన్నో బిందువులు తిరుగుతూ ఉంటాయి. ఆ బిందువులన్నీ కూడా ఏంటి? ఆత్మలే. ఇలా ఇలా తిరుగుతూ ఉంటాయి చూడండి, అవన్నీ ఆత్మలే. స్పిరిచువల్ లాంగ్వేజ్లో దాన్ని మేమేమంటామంటే ప్రాణశక్తి అంటాము. అది శరీరాన్ని కోల్పోయినాయి కాబట్టి గాల్లో అలా సంచరిస్తున్నాయి. ఎందుకు అలా సంచరిస్తాయి? చెప్తాను. అసలు మన సృష్టిలో ఉండే జీవరాశులు ఎంత అని తెలియాలిగా. అది తెలిస్తే కానీ ఈ ప్రశ్నకి ఆన్సర్ రాదు. మన సృష్టిలో అకార్డింగ్ టు పురాణాస్ 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. ఎంత? 84 లక్షల కోట్ల జీవరాశులు ఉన్నాయి. అంటే అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్. ఒకటే జంతువు ఒకటే సంతతి అన్నది కాదు. 84 లక్షల కోట్ల జీవరాశులు, అది ఏమిటి అంటే దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, మానుష, జడ, జంతు, క్రిమి, కీటక, సర్ప, వృశ్చిక, భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ, రాక్షస, ఇన్ని రకాల జీవరాశులు ఉన్నాయి. వాటిని మేము జీవరాశులుగా చూస్తాం కాబట్టి వై క్యాన్ మింగిల్ విత్ దామ్. కానీ మీరు ఈ భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మరాక్షసుల్ని ఒక నెగటివ్ పవర్గా చూస్తారు కాబట్టి యూ కెనాట్ లివ్ విత్ దామ్. సింపుల్.